హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు యాంకర్ రవి ఎలిమినేషన్ మీకు ఫెయిర్ అనిపించిందా అన్ఫెయిర్ అనిపించిందా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు నేను ఒక రివ్యూవర్గా ఈ వీడియో చేయట్లేదు, బిగ్ బాస్ క్రేజీయెస్ట్ ఫ్యాన్గా ఆ షోకి అభిమానిగా మాత్రమే చేస్తున్నాను. రవికి అభిమానినేమో అని పొరపాటును కూడా అనుకోవద్దు, కానే కాదు. ఓకేనా? ఇది నా ఒపీనియన్, నేను కూడా ఓటు వేస్తున్నాను కదా, అందుకని నేను ఈ వీడియో చేయాల్సి వస్తుంది. మీ గొంతుకే నా గొంతు కనుకొని నేను ఈ వీడియోని చేస్తున్నాను. నాలాగా అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు, ఎందుకంటే రవికి అంత ఫ్యాన్ బేస్ ఉంది కదా. రవి ఎట్లా ఎలిమినేట్ అవుతాడు? పింక్ ఎట్లా సేవ్ అవుతుంది? ఛాన్సే లేదు కదా పింక్ సేవ్ అయ్యేంత. అక్కడ అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర యాంకర్ రవి ఫ్యాన్స్ అందరూ కూడా ఫైట్ చేస్తున్నారు, చేశారు. సరే, ఇది నేను వీడియో అప్లోడ్ చేసేటప్పటికీ పాస్ట్ అయిపోతుంది కాబట్టి చేశారు. చూపిస్తారా బిగ్ బాస్ వాళ్ళు? ఇక చూడండి, యాంకర్ రవికి లీస్ట్ ఓటింగ్లో ఉన్నాడని చూపిస్తారా బిగ్ బాస్ వాళ్ళు? రేపు ప్రెస్ మీట్ పెట్టి చూపిస్తారా ఫ్యాన్స్కి? ఎంత మోసం అండి ఇది. మరి అప్పుడు ఓటింగ్ ప్రాసెస్ ఎందుకు పెట్టాలి? ఇది రికార్డెడ్ షో అని, సారీ, రియాలిటీ షో అని ఎందుకు పెట్టాలి? బిగ్ బాస్ రియాలిటీ షో, మీరు ఓట్లు వేసిన వాళ్ళే గెలిపిస్తామని ఎందుకు పెట్టుకోవాలి? రికార్డెడ్ షో పెట్టుకోవాలి ఆ యాంకర్ ఓంకార్ లాగా. ఆయన అంతే కదా ఒక షో చేస్తాడు, 10 మందిని జడ్జిలను పెట్టుకుంటాడు. ఫైనల్గా ఈయన ఎవరిని గెలిపించా, ఎవరు విన్నర్ని చేయాలంటే ఇక వాళ్ళు పాపం సచ్చినట్టు వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా వాళ్ళనే విన్నర్ని చేస్తారు అంతమంది జడ్జిలు. అట్లా బిస్కెట్ చేస్తాడనమాట ఓంకార్. సో అట్లాంటిది ఒక అట్లనే పెట్టుకోవాల్సింది ఈ షోకి కూడా పేరు. ఇంకా ఇందులో ఆడియన్స్ని ఇన్వాల్వ్ చేసి మీ ఓటింగులతోనే విన్నర్ అని చెప్పి వేస్ట్ కదా. గిన్ని నాటకాలు ఎందుకు బిగ్ బాస్ నువ్వు తూచబ్బా. ఇప్పుడు చెప్తా లెక్కగైతే ఎవరు ఎలిమినేట్ కావాలి? సిరి, ప్రియాంక ఇద్దరు నామినేషన్స్లో లీస్ట్లో ఉన్నారు ఓటింగ్లో. ఇప్పుడు సిరి పాప అవ్వదు. సిరిని ఎందుకు సేవ్ చేయాల్సి వచ్చిందంటే అక్కడ హౌస్లో షణ్ముఖ్తోని చేసిన కార్యక్రమాలు ఏమైతే ఉన్నాయి, ముద్దులు హగ్గులు అని అన్న కాన్సెప్ట్తోని బయట అయితే బీభత్సంగా నెగటివిటీని మూటగట్టుకుంది. ఆ అమ్మాయిని అలా పంపిస్తే ఇంకా కెరియర్ అంతా ఇంకా స్పాయిల్ అవుతుంది, అదే నేమ్ క్యారీ అవుతూ ఉంటుంది పాపం ఆ లైఫ్ లాంగ్. బిగ్ బాస్ ఉన్నంతకాలం పలానా సీజన్లో పలానా అమ్మాయి ఇలాగా అందుకే ఎలిమినేట్ అయ్యిందని ఇప్పటి నుంచే చెప్పుకుంటూ మొదలు పెడతారు. సో ఆ నేమ్తో ఆ అమ్మాయిని పంపించకూడదు అన్నది ఒకటి. ప్లస్ ఈమెని టాప్ 5కి తీసుకురావటం బిగ్ బాస్కి, నాగార్జున గారికి చాలా ఇష్టం అని అన్నట్టు చెప్తాను. అది కూడా ఈ వారం సేవ్ అయ్యింది. మళ్ళీ ఇంకొకటి ఇది కూడా చెప్పాలి, సన్ని దగ్గరున్న ఎవిక్షన్ ఫ్రీ పాస్ని స్పాయిల్ చేయాలి ఈ వారం, అది ఉంటే డేంజర్ ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు రెండు గ్రూపులు ఉన్నాయి, సన్ని గ్రూపే 4 మంది ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు సన్ని వాళ్ళు ఇప్పుడు కాజల్ ఉన్న, పింకీ ఉన్న, ఎవరికి యూజ్ చేస్తాడు సన్ని? వాళ్ళిద్దరికే యూజ్ చేస్తాడు కదా, అందుకని సిరిని నిన్ననే సేవ్ చేశారు. ఇప్పుడు నెక్స్ట్ వీక్ షణ్ముఖ్ ఫ్యాన్స్ అందరూ కూడా సిరికే ఓటేస్తారు, ఆ వారం కూడా ఆమె సేవ్ అవుతుంది. ఇంకేముంది, డైరెక్ట్గా టాప్ 5కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ వచ్చే వారం పింకీని ఎలిమినేట్ చేస్తారు అన్డౌటెడ్లీ. ఇప్పుడు మళ్ళీ అటొచ్చే వారం కాజల్ని, మానస్ని తీసుకొని వస్తారు నామినేషన్స్లోకి. ఏమవుతుంది, పింకీ ముందు వారమే ఎలిమినేట్ అవ్వటం వల్ల ఈమె ఓటింగ్ అంతా కూడా మానస్కి పడుతుంది. అట్లా మానస్ ఓటింగ్ పెరుగుతుంది కాబట్టి ఆటోమేటిక్గా మానస్ టాప్ 5కి వెళ్ళిపోతాడు కదా. అక్కడ క్లియర్ కదా, ఆ దారి మానస్కి దారి క్లియర్ చేయటం కోసం యాంకర్ రవిని పంపించారు బిగ్ బాస్. ఇక్కడ పింకీని ఈరోజు ఉంచాల్సిన కారణం కూడా మానస్ ఓటింగ్ పెరుగుతుంది ఆ వారం కాబట్టి. అప్పుడు బలిపశువుని చేసేది కాజల్ అన్నమాట. సో అటొచ్చే వారం అంటే ఎలిమినేషన్ ఇంకా లాస్ట్ వీక్ కాజల్ పోతుంది, ఇప్పుడు కమింగ్ వీక్ పింకీ పోతుంది, సిరి పాప టాప్ 5కి వెళ్తుంది. ఇక మీరు అనుకుంటారేమో సన్నీని గెలిపిస్తాము, మా ఓటింగ్కు బీభత్సంగా గుద్దుతున్నాం అనేసి అందరూ అంటున్నారు కదా. కానీ అంత సీన్ లేదబ్బా. బిగ్ బాస్ వాళ్ళు ఎవరిని విన్నర్ని చేయాలనుకుంటారో వాళ్ళనే చేస్తారు. మన ఓటింగులతో అక్కడ పనే ఉండదు. ఒకవేళ మన ఓటింగ్ని కన్సిడర్ చేసేటట్టయితే ఈరోజు యాంకర్ రవి ఎలిమినేట్ అయ్యేవాడు కాదు. చూస్తూ ఉండండి, టాప్ 5లో ఇప్పుడు మానస్ లైన్ క్లియర్ అవుతుంది. శ్రీరామచంద్ర, సన్ని, షణ్ముఖ్ ఉంటాడు, అమ్మాయిల్లో సిరి ఉంటుంది. ఇక విన్నర్ సన్ని అవుతాడని మీరు అస్సలు భ్రమపడకండి. షణ్ముఖ్ని చేసే ప్రయత్నం బీభత్సంగా ఉంది బయట, అది బయట బీభత్సంగానే ఓటింగ్ పడుతున్నా సరే, సన్నికి పడుతున్నా సరే. సన్నిని టాప్ 2లో ఉంచుతాడు రన్నర్గా, షణ్ముఖ్ని విన్నర్ని చేస్తారు. చూడండి ఎలా ఉంటుందో. ఇందుకే
రికార్డెడ్ షో అని పెట్టుకో బిగ్ బాస్ అని అన్నాను నేను. ఎందుకే ఆడియన్స్ ఎమోషన్స్తో ఆడుకోవటం, క్రెడిబిలిటీ పోతుంది షో మీద. చూపిస్తారా ఓటింగ్ చూపించండి మరి. ఇప్పుడు నేను చెప్పింది రాంగ్ అయితే చూడండి అబ్బా, ఈరోజు వీడియోని మీరు సేవ్ చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పేది రాంగ్ అయ్యుంటుందా రైట్ అవుతుందా మీకే తెలుస్తుంది. సో సన్నీ ఫ్యాన్స్కి నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా ఏంటంటే, ఓట్లు చేస్తున్నారు, ఓటింగ్ ఎంత ముఖ్యమో అతనికి క్యాంపెయినింగ్ చేయటం కూడా చాలా 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 ముఖ్యం. మీరు ఎంత క్యాంపెయిన్ చేస్తే సన్నీ గెలవటానికి అంత అవకాశం ఉంటుంది కాబట్టి. ఎందుకంటే ఆ క్యాంపెయినింగ్ వల్లనే జనాలల్లోకి వెళ్ళిపోతాడు కాబట్టి. డెఫినెట్గా ఇక సచ్చినట్టు బిగ్ బాస్ సన్నీని విన్నర్ని చేయాల్సిందే, షన్నుని కాదు. ఒకవేళ ఈ క్యాంపెయిన్ లేకుండా ఓట్లే గుద్దుతాము అని అంటే మాత్రం డెఫినెట్గా షన్నునైతే విన్నర్ని చేస్తాడు. రాసి పెట్టుకోండి. ఉంటా మరి, బాయ్.